సో నా పేరు డాక్టర్ రవికాంత్ అండి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ కామినేని హాస్పిటల్ ఎల్బీ నగర్. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ డిసీజ్ అని తీసుకుంటే ఒకటి మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, రెండోది నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. సో మోడిఫైబుల్ అంటే మనం చేంజ్ చేసుకోగలిగేవి. అందులో ఒకటి ముఖ్యంగా హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువగా ఉండడం, దాన్ని సరిగ్గా కంట్రోల్ పెట్టుకోకపోవడం. నెక్స్ట్ డయాబెటీస్, షుగర్ ఎక్కువగా ఉండడం, దాన్ని సరిగ్గా కంట్రోల్ పెట్టుకోకపోవడం. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్, మనం తీసుకునే ఆహారంలో హై ఫ్యాటీ డైట్ ఉండడము, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం, ఇవన్నీ మనకి మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. సో ఇవన్నీ చేంజ్ చేసుకుంటే మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి హార్ట్ డిసీజ్కి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. నాన్ మోడిఫైబుల్ తీసుకుంటే జెనెటిక్ రీజన్స్, కొన్ని మన ఫ్యామిలీ హిస్టరీ ఉండడం, అవి మనం చేంజ్ చేయలేనివి అవి. సో మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మీద ఎక్కువ దృష్టి పెడితే మనకు బాగుంటుందండి. థ్యాంక్ యూ.